స్వామి దేవతాముద్దిశ్య ఆంజనేయ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం విజయదశమి మహాపర్వణి పుణ్యకాలేన శీఘ్రమేవ విజయ ప్రాప్త్యర్థం క్షమీషమీయతే పాపం క్షమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని ఓం ఆంజనేయాయ నమః మహావీరాయ నమః హనుమతే నమః పార్వతీపతయే నమః సప్తజ్ఞానప్రదాయ నమః సీతాదేవి రుద్రప్రదాయకాయ నమః అశోక పరిచారిణ్యక్షేత్రే నమః సర్వమాయ నిబంధనాయ నమః సర్వవంద విమోక్షే నమః రక్షోవిధ్వంసకారకాయ నమః పరవిద్యా పరిహరాయ నమః పరశౌర్య వినాశనాయ నమః పరమంత్రయక్షేత్రే నమః పరయంత్రప్రవేశకాయ నమః సత్యగ్రహణాయ నమః భీమసేన సహాయకే నమః సపత్కారాయ నమః సపలోకచారే నమః. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఉప్పాడ అజయ్ కుమార్ గారి కారు గుర్తుకే, ఉప్పాడ అజయ్ కుమార్ గారి కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ఈరోజు బైపాస్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉప్పాడ అజయ్ కుమార్ గారి విజయాన్ని దాచిస్తూ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు పూజా కార్యక్రమం నుంచి విజయోత్సవానికి ముందుగా ప్రచారం చేయడానికి ముందుకెళ్తాము. ఈ విజయం తప్పకుండా జరుగుతున్న ఆంజనేయ స్వామి వేడుకున్నాం. విజయాన్ని కాంక్షిస్తూ ఇంటిని ప్రచారం చేసి ఈరోజు నుంచే మొదలుపెట్టి ఈ దసరా రోజు ఈ 34వ డివిజన్లో ఇంటింటి కార్యక్రమాన్ని అంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన పువ్వాడ అజయ్ కుమార్ గారి కారు గుర్తు పైన ఓట్లేసి గెలిపించాలని చెప్పి ప్రజల్ని అభ్యర్థించడం కోసం ఈ బైపాస్ రోడ్డు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ వార్డు కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు చేసుకొని ఇంటింటి కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఓ 4.5 సంవత్సరాల్లో మరి విద్యుత్ని గత ప్రభుత్వాలు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఈ జిల్లా వాసి కూడా చిత్తరపల్లి రామకృష్ణ కూడా ఆ విద్యుత్ పోరాటంలో అమరుడైనటువంటి నేపథ్యం ఉండేటువంటి పరిస్థితులు చూసాం. ఇంకా ఇతర జిల్లాల్లో కూడా విష్ణువర్ధన్ రెడ్డి బాలసోములు కూడా చనిపోయారు. అంటే ఆనాడు 5 ఏళ్లకు ముందు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మరి కేసీఆర్ గారి నాయకత్వం మీద 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా గతంలో భూగర్భ జలాలన్నీ కూడా ఈ తెలంగాణ గడ్డపైన ఇంకిపోయినటువంటి నేపథ్యంలో మిషన్ బగరీ ద్వారా ఆ చెరువులన్నీ కూడా పుడకలు తీర్చి చెరువులు మొత్తం కూడా నీళ్లతో నింపిన నేపథ్యాన్ని చూశాం. అదేకాకుండా రైతులకి ఎప్పుడు రైతులు గతంలో మనం గత పాలకుల సమైక్య రాష్ట్రంలో మరి గత పాలకుల నాయకత్వంలో మరి ఆనాడు ఎరువుల కోసం కూడా చెప్పుల లైన్లో పెట్టి పోలీస్ స్టేషన్లో కూడా ఎరువులు పంచినటువంటి పరిస్థితులు చూసాం. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఎరువుల కోసం ఆందోళన పడ్డ పరిస్థితి కూడా లేదు. ఎక్కడ చూసినా సమైక్య రాష్ట్రంలో ధర్నాలు రాష్ట్ర రకాలతోటి రాష్ట్రం అంతా కూడా అట్టొచ్చిపోయింది. ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు సమర్థవంతంగా నిర్వహిస్తూనే సంక్షేమం ఓ పక్క అభివృద్ధి పేరుతోటి ఈ 4.5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని ముందుకు చెప్పినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారికి ఉన్నది. అదే విధంగా ఇప్పుడు మళ్ళా ఎన్నికలు విజయాన్ని కాంక్షిస్తూ మొట్టమొదటిసారిగా ఈ రామాలయంలో చేపించి ఈ అజయ్ కుమార్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేస్తూ మన విజయ పదాలు మొత్తం అందరూ ప్రతి ఒక్కరితో ఓటు వేయించే విధంగా కారు గుర్తుగా మొక్కవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఈ ఓటు వేయాలని కాంక్షలో తిరుగుతూ విజయాన్ని కాంక్షించాలని ప్రతి ఒక్కరు ఓటు కోసం అని చెప్పి మన ఇంటికి జరిగే ప్రయత్నం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పాల్గొనే డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ.
దినోత్సవాల సందర్భంగా మన పువ్వాడ అదే గారు గెలవాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామి గుడిలో బైపాస్ రోడ్ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించాము. తప్పకుండా గెలుస్తారు అదే గారు, గెలవాలని మేము కోరుకుంటూ మేము ముందుకు వెళ్తాము. ఎంత దూరమైనా అదే గారిని గెలిపించుకొని మేము మా పనులేంటో మేము అందరం ఆయన గారితో చేయించుకోవాలని మాకు తప్పకుండా చేస్తారని మా ఆకాంక్షతో మేమందరం ప్రజల దగ్గరికి అడిగి వెళ్లి ఓట్లు అడిగి వాళ్ళని తప్పకుండా ఓట్లు వేయించి గెలిపిస్తాము. మా పేరు నమ్ముల వరలక్ష్మి.